హలో వెల్కమ్ టు అవర్ తెలుగు బజ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే స్ట్రాంగ్ టీంలో ఆర్సీబీ ఒకటి చెప్తా అంటే స్కూల్లో పిల్లలకు ఇంక ఇట్లా కాదన్నా నాకు స్టైల్ చెప్పడం రాదు నా లో నేను చెప్తాను నాకు వచ్చినట్టు నేను చెప్తానన్నా అయినా మరీ ఏందన్నా దారుణమైన బ్యాడ్ కామెంట్స్ పెడతానారేమన్నా ఏదన్నా తప్పు ఉంటే చెప్పండి అన్న అది కొంచెము మాటలు ఏమైనా తడబడితే అడ్జస్ట్ చేసుకోండానా మరీ అంత అమ్మ నాభూతులు తిడతారా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఆర్సీబీ గురించి తెలుసుకున్నామన్నా ఆర్సీబీ వాళ్ళు ఎట్లా ఈ ఇయర్ ఎట్లా పర్ఫార్మన్స్ చేస్తారో అట్లే ఈ అన్న వాళ్ళు కప్పు కొడతారో లేదో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం అట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి మరీ గంట సింబల్ కొట్టానన్నా అసలు మనం ఇప్పుడు ఆర్సీబీ గురించి వస్తేనా వాళ్ళ కథ ఏమో అసలు వాళ్ళు ఈసలన కప్పు కొడతారా మరి లేదా లేకపోతే మనల్ని ప్రతి సంవత్సరం లక్కే టీవీ ముందు గుర్తుపెడతారు మరి ఏమో చూద్దాము అట్లే వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా వాళ్ళ అభిమానులు మాత్రం పెరుగుకుంటే వస్తున్నారు కానీ తగ్గడం లేదు చూడపా ఇంకోటి ఆ కోహ్లీని చూస్తే భలే బాధ అనిపిస్తుందనా కోహ్లీ ఎంత ఫీల్ అవుతున్నాడో తెలియదు కానీ కోహ్లీ ఫ్యాన్ లెక్క మాత్రం చాలా ఫీల్ అవుతున్నాను ప్రతి సంవత్సరము కోహ్లీ ముఖం చూడలేకపోతున్నామని అంత డిసప్పాయింట్ అవుతుంటాడు యాజ్ ఎ కోహ్లీ ఫ్యాన్గా నేను కూడా చాలా డిసప్పాయింట్ అవుతున్నాను ఆర్సీబీ ఈసారి అన్న కొడుతుందా లేకపోతే మన అట్లా అభిమానులు ఫేస్లోన నవ్వుని నవ్వుపిస్తారా మరి ఏమో ఈసారి వాళ్ళ బలం ఎట్లుండదు అట్లే మరి వాళ్ళ బలహీనతలు ఏమి మరి ఈసారి వాళ్ళు కోట్ల కోట్లు పెట్టి దెండికి మందిని కొనుక్కునేరే అట్లే పాపము ఆర్సీబీకి కొన్ని ఏండ్లుగా మంచి ప్లేయర్లని కోట్లు కోట్లు పెట్టుకుంటారు వాళ్ళు మాత్రం పర్ఫార్మెన్స్ ఇయ్యరు అదే మరి వాళ్ళు ఆర్సీబీని వదిలి వేరే టీం పోతే విపరీతంగా ఆడతారన్న అన్న అదేమో అది వారిని ఆ రకంగా చూసుకుంటే యువరాజ్ సింగ్ కాడ్ నుంచి వాట్సాను అందరూ అట్లే ఆ టీంలో ఉన్నప్పుడు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కానీ పక్క టీం పోయినాక విజృంభాలు విజృంభించరా వాళ్ళు ఈసారి మనకి చాలా కోట్లు కోట్లు పెట్టి కొనుక్కునేరు కదనా ఆ కోట్లు కోట్లు ఎవరెవరిని కొనుక్కునేారే వాళ్ళు ఎట్లెట్లుండరు వాళ్ళ బలం ఎట్లుండదు అనేది ఒకసారి చెప్తాను అన్న అట్లే ఫస్ట్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే మనల్ని అరుణ్ ఫించ్ని కొనుక్కునేారానా అతని ఆస్ట్రేలియా వన్ డే కెప్టెను మరి అతని బ్యాటింగ్లో కూడా చాలా అనుభవమే ఉండదన్న అతనికి ఈయనని నాలుగు పాయింట్ ఐదు కోట్లు పెట్టి కొనుక్కునేారే ఏం కోట్లనా అవి కోట్లు నాకు వేసుకునే ఒక కోటు గతిలే సర్లేదు దాంతోనేమిలే కానీ ఇప్పుడు ఏం చెప్తున్నానంటే అతని మొన్న విరాట్ కోహ్లీతో కలిసి కప్పు కొడతా అని కూడా చెప్పాడే దేవుంది వాళ్ళకి కొడితే బాగుంటుందనా ఎందుకంటే విరాట్ కోహ్లీ మాకంలో ఆనందం చూసి చాలా దినాలానా తర్వాత మిగతా ప్లేయర్స్ని కూడా కొనుక్కునేారే వాళ్ళు ఎవరంటే క్రిస్ మోరీస్ అన్న ఈ అప్పనైతే ఏకంగా పది కోట్లు పెట్టుకునేారనా పది కోట్లు దుడ్లా ఏందనా అవి మరి ఈ అప్ప బాల్ బ్యాట్ కూడా ఆడతాడంట పోయినసారి ఢిల్లీలో కూడా బాగా ఆడినాడంటా మరి ఈసారి మనకి ఆర్సీబీలో ఎట్లా ఆడతాడో చూద్దాము ఈ అప్పకి బ్యాటింగ్ విభాగంలో కూడా మంచి గ్రిప్ ఉండదంట ఇతని మూడు ఓవర్లకి ముప్పై కొట్టలు అన్నప్పుడు కూడా మంచి ఫినిషింగ్ కొట్టే కెపాసిటీ అంట సుతమన మరి ఈసారి ఎట్లా కొడతాడో ఏం కథ ఇంక తర్వాత కెన్ రిచర్డ్సన్ అన్న ఇతని ఆస్ట్రేలియా స్పీడ్ బౌలరు చాలా స్పీడ్ వేస్తాడంట బౌలింగు మరి ఇతను కూడా ఉన్నాడు ఇంకా అట్లే పోతే శ్రీలంక ప్లేయరు ఈసూర్ ఉడానా ఇతని ఎడం చేతితో బౌలింగ్ వేస్తాడు చాలా స్పీడ్ వేస్తాడంట ఇతను కూడా స్పీడ్ బౌలరే అట్లే పోతే డేల్ స్టెన్ డెల్స్టెన్ గురించి చెప్పే పని లేదు ఎందుకంటే ఇతను చాలా ఫేమస్ బౌలింగ్లోనా మీ అందరికీ తెలిసి ఉంటుంది అతని గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం కూడా లేదు కాకపోతే అతని విషయంలో ఏమంటే ఇతను కొంచెం ఫిట్నెస్ ప్రాబ్లం ఉంటుందన్న ఎప్పుడన్నా బాగా సించుకొని వేద్దామని పోతాడు గాయాల పాలవుతాడు అట్లాంటప్పుడు మనకి కేన్ రిచర్డ్సన్ మరి ఇసురుడానా అట్లే పోతే కిస్ వీళ్ళు ఆదుకుంటే బాగుంటుంది మన టీంకి ఇంకా తర్వాత బ్యాటింగ్ విభాగం ఎట్లుండదో ఒకసారి చూద్దామన్న ఇప్పుడు మనము ఆర్సీబీలోన బ్యాటింగ్ వాళ్ళు ఫస్ట్ ఎవరు ఆడతారు మధ్యలో ఎవరు ఆడతారు లాస్ట్ ఎవరు ఆడతారు అసలు వాళ్ళు ఎట్లా ఆడదాం అనుకుంటున్నారు ఈ సార్ అనేది చూద్దామన్న ఒకసారి ఫస్ట్ ఎవరు వస్తారంటే మన పార్తి పటేలు అట్లే అరుణ్ ఫించు వస్తారన్న వీళ్ళిద్దరికీ ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచి బిల్డ్ చేస్తారు అట్లే మంచి అనుభవం కూడా ఉండదు వీళ్ళకి అట్లే పోతేనా ఆర్సీబీకి ఎన్నో సంవత్సరాల నుంచి ఓపెనింగ్లోనూ బాగా తడబడుతున్నారు చూడనా ఈసారి వీళ్ళిద్దరూ దాన్ని ఫిల్ చేస్తే అంతకంటే ఏం లేదు చూడనా ఎందుకంటే ప్రతిసారి ఓపెనింగ్ వచ్చిన వాళ్ళు వస్తారు అట్ల పోతారు దానివల్ల అందరూ విరాట్ కోహ్లీ మీద డేవిలర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఈ రకమైన ఇబ్బంది అంటే ఆర్సీబీకి ఎప్పటి నుంచో ఉండదు ఈసారి ఈ ఇబ్బంది మన అరుణ్ ఫించ్ కానీ పార్థి పటేల్ కానీ లేకుండా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న అవునప్పు నన్ను ఇంకోటి మర్చిపోయానన్నా జాష్వా పిలిపోయాని ఆస్ట్రేలియా ప్లేయరు ఇతని కూడా కొనుక్కునేరా ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఇతని మనకి అరుణ్ ఫించ్కి ఏమన్నా గాయాలైనప్పుడు ఆయన ఏమన్నా అందుబాటులో లేనప్పుడు అరుణ్ ఫించ్ స్థానంలో ఇతని ఆడేంత కెపాసిటీ ఉండే ప్లేయరు ఎందుకంటే ఇతనికి మన బిగ్ బ్యాష్లోనే చాలా అనుభవం ఉండదు ఇంకొకటిన ఇతనికి ఇరవై రెండు సంవత్సరాలే ఉండేది సో ఈసారి ఆర్సీబీకి ఓపెనింగ్ కొంచెం బలం అని చెప్పుకోవచ్చు అట్లే మరిపోతే మన పార్తి పటేల్ స్థానాన్ని భర్తీ చేసేకి ఇంకో పిల్లోడు ఉన్నాడన్నా పంతొమ్మిది ఏండ్ల పిల్లోడు మన ఇండియా పిల్లోడు దేవదత్ పడికలని ఈ పిల్లోనికి డొమెస్టిక్ క్రికెట్లోనే చాలా మంచి రికార్డులు ఉన్నాయన్న ఈ పిల్లోడు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెను ఇంకా ఇరగ తీస్తాడనా ఒక రకంగా చెప్పుకోవాలంటే బాగా ఆడతాడు ఇంకా ఓపెనింగ్లోన వీళ్ళు నలుగురు ఒకరు లేకపోతే ఒకరు ఒకరుంటే ఒకరు బాగా ఉండదని చెప్పుకోవచ్చు ఇంకా మూడో నాలుగో స్థానం గురించి మనం చెప్పే పనే లేదు చూడానా ఎందుకంటే కొన్ని ఏళ్ళగా కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళని ఆధారపడే ఉండదు ఆర్సీబీ అదే మనం విరాట్ కోహ్లీ అట్లే పోతే ఏబిడి వీలర్స్ ఫస్ట్ మనం విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే సచిన్ తర్వాత సచిన్ అంత తోడని కూడా చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు చూడన ఎందుకంటే సచిన్ రికార్డులు బద్దలు కొట్టే కెపాసిటీ కూడా విరాట్ కోహ్లీకే ఉండదు అది మాత్రం గట్టికి చెప్పగలను ఇంకోటి మన ఏబిడిఎల్స్ విషయానికి వస్తే వానమ్మ కొట్టడం కాదు తండ్రి అది అయినా బాలు ఎవరన్నా మరుసంగ నిలబడి ఆడేది చూసేమే ఈ మనిషి ఏమైనా పండుకోని కూడా ఆడతాడు పండుకోని కూడా ఎనక్కి సిక్స్లు కొడతాడు తండ్రి దానికైనా ఈ మనిషిని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్లేయర్ అంటారు అట్లే ఈ మనిషి ఆట కాదన్నది సో మనకి మూడో నాలుగో స్థానంలో ఎటువంటి భయం లేదు ఆర్సీబీకి ఇంకా మరి కోహ్లీ తర్వాత అందులో డివెలర్స్ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ ఎవరని చూసుకుంటే వీళ్ళందరూ ఆల్రౌండర్ కిందకి వస్తారు వాళ్ళైనా మన మోహినాలి ఇంకా అట్లే పోతే పవన్ నేగి మన శివం దూబే వాషింగ్టన్స్ ఉందరు వీళ్ళందరూ ఆల్రౌండర్ కిందకి వస్తారనా మోహినాలి స్పిన్ వేస్తాడు మరి పోతే బ్యాటింగ్ కూడా ఆడతాడు పవన్ నేక్ కూడా స్పిన్ వేస్తాడు బ్యాటింగ్ ఆడతాడు శివం దూబే విషయానికి వస్తే ఇతనికి బ్యాటింగ్లో మంచి రికార్డులే ఉన్నాయి డొమెస్టిక్లోన పోతే ఇతని మీడియం ఫేస్ కూడా వేస్తాడు ఇంకా వాషింగ్టన్స్ ఉన్నారు వాషింగ్టన్స్ ఉన్నారు కూడా అట్లే స్పిన్ వేస్తాడు బ్యాటింగ్ కూడా లాస్ట్లోన ఆదుకునే కెపాసిటీ కూడా ఉన్నది ఈ పిల్లోనికి ఇంకా తర్వాత మనకి స్పిన్ బౌలింగ్లో ఎవరెవరు ఉన్నారంటే చాహాలు ఉన్నాడు ఇంకా చాహాలు విషయం చెప్పక్కర్లేదు బాగానే వేస్తాడు ఇంకా మన మన్నే పెళ్ళి కూడా ఖాయమయ్యేదే ఈసారి పది పదహైదు వికెట్లు తీసి ఇంకా లవర్కి గిఫ్ట్ ఇచ్చినా పెద్ద అవసరం లేదు అట్లే ఆర్సీబీకి ప్రతిసారి బౌలింగ్ విషయంలోనే కొంచెము తడబడుతుంటానా కోహ్లీ పాపము ఎప్పుడన్నా చూడి లాస్ట్లోనే ఎవరికి బౌలింగ్ వెళ్ళాలనే తలబట్టుకుంటుండే ఈసారి అయితే బౌలింగ్లో భయం లేదు చూడానా స్టెయిన్ ఉన్నాడు అట్లే క్రిస్ మోరిస్ ఉన్నాడు కేన్ రిచర్డ్సన్ ఉన్నాడు మరి ఇసురుడానా లెఫ్ట్ హ్యాండు అతని బాగేస్తాడు ఇంకా అట్లే పోతే బౌలింగ్ విషయంలో వీళ్ళు కాకుండా మన ఇండియా ప్లేయర్లు నవదీప్ శయిని అట్లే సీనియర్ ప్లేయర్ ఉమేష్ యాదవ్ నవదీప్ శయిని గురించి చెప్పే పని లేదు ఈ మధ్యన మన ఇండియాకి ఎట్లేస్తున్నాడు అనేది మనందరికి తెలుసు బాగా ఇసురుతాడు సో ఉమేష్ యాదవ్ గురించి చెప్పే పని లేదు అతని ఇసురే దాంట్లో బాగా ఫేమస్ కాకపోతే కొంచెం అతని లైను లెంత్లు అట్లాంటివి చూసుకొని వేస్తే కొంచెం బాగుంటుంది ఇంకా ఈ ఈ రకంగా చూసుకుంటే బౌలింగ్ ఈసారి స్ట్రాంగ్ ఉండదని చెప్పుదామన్న మరి చెప్పుకోవచ్చు కూడా మనం అందరము ధైర్యంగా ఇంకా బెంగళూరులోన వాళ్ళ వీక్నెస్ ఏంటంటే అన్ని టీంలకు ఉంటాయి వీక్నెస్ కానీ బెంగళూరుకి కొన్ని ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే పన్నెండు సీజన్ల నుంచి వీళ్ళు విప్లమవుతున్నారంటే వీళ్ళు వీక్నెస్లు చాలా ఉన్నాయన్న ఏమంటే వీళ్ళు నిలకడగా ఆడేవాళ్ళు ఎవరు లేరన్నా వీళ్ళు దాంట్లోన అదొకటి మెయిన్ అన్న వీళ్ళకి అట్లే పోతే ఎప్పుడూ ఆడితే కోహ్లీ ఆడాలా లేదంటే డివిలియర్స్ ఆడాలా వాళ్ళ మీద డిపెండ్ కావడం అది కూడా ఒక వీక్నెస్గా మనం చెప్పుకోవచ్చానా ఇంక తర్వాత ప్రతిసారి బౌలింగ్లోన విఫలమయ్యే వాళ్ళు చాలామంది ఉండరు అట్లే పోతే ఇంకొక విషయం ఏంటంటేనా స్టెయిన్ బౌలింగ్ పరంగా మంచి స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు కాకపోతే అతను బాగా ఇసురుదాము బాగా వేద్దామని పోయి దెబ్బలు తగిలించుకుంటాడు ఆ దెబ్బల వల్ల ఇంజూర్ అవుతాడు ఇప్పుడు మరి ఆ భయం లేదనిపిస్తుంది ఎందుకంటే స్టెయిన్ని ఫుల్ఫిల్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఎవరు రిచర్డ్సన్ మరి క్రిస్ మోరీసు ఈసురుడా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది లేదా అనిపిస్తుంది సో చూద్దామన్నా మరి ఈసలనా వీళ్ళు కప్పు కొడతారా లేదా భగవంతుని దయ ఉంటే ఈసారి కప్పు కొట్టాలని నేను కూడా కోరుకుంటున్నాను అట్లే మన అభిమానులందరూ కోరుకుందామండి అట్లే మరి బెంగళూరు గురించి మీరు ఏమనుకుంటున్నారో పూతులు కాకుండా మంచి కామెంట్లు పెట్టాను అట్లే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని కొట్టండి అన్న మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి